हाय गाइस वेलकम टू माय चैनल नेम चांदनी ई रोज व्लॉग वच्चेसी नेनु ब्रेकफास्ट तो स्टार्ट चेसानु फ्रेंड्स एंड ई रोज पुल्लट्ल कोसम कूडा कलुपुतुन्नानु सो अदि कूडा मीरु चूस्तारनि चेप्पि इला स्टार्ट चेसानु अन्नमाट सो नार्मल गा दोसल कोसम ओक बाउल लोकि तीसुकुन्नानु पिंड अनेदि सो ई रोज थर्स्डे ई रोज बाबा गुडिकि वेल्लालि बट वेल्टम कुदरलेदु ई रोज अंड नेनु मोत्तम अंता कलपकुंडा ओक बाउल लोकि तीसेसानु अदि दोसलकि इंका यूज अवुतुंदनि चेप्पि कोंचमे तीसुकुन्नानु अन्नमाट एंदुकंटे प्रवीण पुल्लट्लु तिनरु नेनु मिट्टु तिंटाम काबट्टि इला कोंचमे कलुपुतुन्नानु बेल्लम वेस्तुन्नानु अंदुलो अंड नार्मल गा अयिते बेल्लम अंड षुगर वेस्तारु पुल्लट्लु कलपडानिकि बट नेनु षुगर वेयट्लेदु एंदुकंटे मुग्गुरिकि दग्गु चाला विपरीतंगा वच्चेस्तुंदि पडुकुंटे चाला हेड फुल दग्गु वच्चेस्तुंदि अन्नमाट అందువల్ల బెల్లం ఒక్కటే వేస్తున్నాను అండ్ ఇది ఇలా బెల్లం వేసుకొని కసేపు ఇలా కలిపి ఒక 2 డేస్ పక్కన పెట్టేస్తే ఫ్రిజ్ లో పెట్టకుండా అది పులుస్తుందన్నమాట బట్ నేను ఒక 2 డేస్ కాకుండా ఒక 1 డే అలా బయటని పెట్టేస్తాను బయటని పెట్టేస్తే అది పులుస్తుంది సో ఇప్పుడు చాలా కంగారు కంగారుగా చేస్తున్నాను ఎందుకంటే ప్రవీణ్ కి టైం అయిపోతుందంట अंड शनपिंड शनपप अयिपोयिंदनि शनपप फ्रिज नुंचि तीसि फिल चेसुकुंटुन्नानु बॉक्स लो अंड पोपुलु कूडा अयिपोतुन्नयि पोपुलु कूडा वेसुकोवालि नेनु पोपुलु कूडा आवालु अंड मिनपप्पु इवि कूडा कलिपि ओक डब्बालो पेट्टेसुकुंटानु सो मल्ली मनं कलपकुंडा डैरेक्ट गा अंदुलोंचि वेसेसुकोवच्चु कदा अंदुकनि ఆల్రెడీ చట్నీ చేసేసాను నేను కొబ్బరి చట్నీ చేశాను అన్నమాట సో ఈ రోజు థర్స్డే మీరేం చేస్తున్నారు వంట నేనైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు లంచ్ ఏం ప్రిపేర్ చేద్దామని ప్రవీణ్ కి బాక్స్ అవసరం లేదు అన్నారు ఈ రోజు థర్స్డే సో నేను వచ్చేసి ఏదో లంచ్ ఏదో ఉందంట ఆఫీస్ లో సో మిట్టుకి నాకి కాబట్టి మిట్టుకి వాడిని అడుగుతాను ఏం తింటాడో ఏంటో అని చెప్పి సో దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేస్తాను ఏదైనా ఇన్స్టెంట్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ కానీ టొమాటో రైస్ ఇలాంటివి చేసేస్తాను ఈరోజు హోలీ కదా సో అందుకని పక్కన ఇంటి వాళ్ళు నైబర్ వాళ్ళు స్వీట్ చేశారంట అది ఇచ్చింది అమ్మాయి సో వాళ్ళు మరాఠీస్ అన్నమాట వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు మనలో పెద్దగా చేసుకో కొంతమంది చేసుకుంటూ కొంతమంది చేసుకో మేమైతే పెద్దగా చేసుకోము హోలీ అనేది సో పూరం పోలీ చేస్తున్నారు పూరం పోలీ అంటే బొబ్బట్లు అంటాం కదా మనం బొబ్బట్లే సేమ్ సో ఇవి నేను ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన బౌల్స్ అందువల్ల అలా ఇచ్చింది ఇది ఎంప్టీని ఇంతకుముందు నేను డిషెస్ చేసినప్పుడు ఇస్తాను అన్నమాట ఇటు సైడ్ అటు సైడ్ వాళ్ళకి ఇస్తాను సో అందుకని అమ్మాయి మొత్తం ఒకటి ఇచ్చేటప్పుడు ఖాళీ ఇవ్వకూడదు కదా అందుకని సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది కదా నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తాను లంచ్ ప్రిపేర్ చేయకముందు ఒక ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకుంటాను స్క్రబ్ చేసుకుని ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టుకుంటాను ఏదైనా ఇప్పుడు కొత్తగా కొన్నమైన అవ్వచ్చు లేదంటే పాతవి ఇంకా ఉన్నవి కూడా నేను ఉన్నవి చూసుకొని అప్పుడు ట్రై చేయాలన్నమాట సో లంచ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం చేయాలి ఏంటనేది సో ఎనీవే విష్ యు వెరీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ హోలీ ఎవరెవరు చేసుకుంటారో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు చాలా ఇష్టం అనమాట బట్ నేనైతే పెద్దగా ఇప్పుడు చిన్నప్పుడు చేసుకున్నా ఇప్పుడు అంతగా చేసుకోవట్లేదు అనమాట సో ఈరోజు మిట్టుకి హాలిడే హోలీ కదా ప్రవీణ్కి ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళిపోయారు తనకి లంచ్ అవసరం లేదు అని అన్నారు అందుకని లంచ్ తనకి బాక్స్ కట్టలేదు అనమాట సో ఈరోజు పనులు ఇవి చూసేద్దాము లంచ్ ఏం ప్రిపేర్ చేస్తాను ఫేస్బుక్ ఏం వేసుకుంటాను అనేది ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను మిట్టు ఫ్రైడ్ రైస్ అడిగాడు అన్నమాట నేను వాడికి ఆప్షన్స్ ఇచ్చాను ఫ్రైడ్ రైస్ ఆ టొమాటో రైస్ లేదంటే కొత్తిమీర రైస్ ఇలాంటివి నేను ఆప్షన్స్ ఇచ్చాను బట్ వాడు ఫ్రైడ్ రైస్ అడిగాడు అన్నమాట ఈరోజు ఎలాగో నేను పూజ అది చేసుకోలేదు అండ్ ఆల్సో టెంపుల్కి కూడా వెళ్ళటం కుదరలేదు కదా అందువల్ల ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను నార్మల్గా పూజ చేస్తాను లేదంటే గుడికి వెళ్తాను నేను నాన్ వెజ్ చేయను ఇంట్లో మ్యాక్సిమం
సో ఇలా చాలా సింపుల్గా చేసుకుంటాను నేను. గరం మసాలా వేసాను, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటో వేసుకున్నాను. చాలా సింపుల్గా చేస్తానన్నమాట. సో అన్నం ఆల్రెడీ నేను కుక్ చేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేస్తున్నా కొంచెం. సో ఆ పౌడర్లో ఒక స్పూన్ మిస్ అయింది, అందువల్ల స్పూన్ కట్ చేసి పెడుతున్నాను అన్నమాట. సో ఒక బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకుంటున్నాను. మిట్టుకి నాకే కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ కుక్ చేసుకున్నాను అంతే రైస్. నేను చాలా తక్కువ తింటాను, ఒక చిన్న బౌల్లో పెట్టుకొని తింటాను, రైస్ ఎక్కువ తినట్లేదు అనమాట. సో మిట్టుకి ఇప్పటికీ అండ్ ఈవినింగ్ కూడా తింటాడు వాడు ఇష్టంగా ఫ్రైడ్ రైస్, అందువల్ల వాడి కోసం చేశాను. అండ్ ఇది ఉడికే లోపు కొంచెం సామాన్లు ఉంటాయి, అవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కిచెన్లో ఏదైనా పని చేసేటప్పుడే మిగతా పనులు కూడా చేసుకుంటాను నేను. మళ్ళీ కిచెన్లో అలా ఉండాలంటే నాకు అంతగా ఇష్టం ఉండదన్నమాట. సో రైస్ వేసేసి కలుపుకుంటున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి, చాలా సింపుల్గా చేసుకుంటాను నేను. ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అన్నాను కదా, ఫేస్ ప్యాక్ కోసం నేను ఖాదీ న్యాచురల్స్ హర్బల్ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఖాదీ న్యాచురల్స్ హర్బల్ ఫేస్ ప్యాక్, నీమ్ అండ్ తులసిది అనమాట ఇది. సో అది స్పిల్ అయిపోకుండా వాళ్ళు ఇలా నీట్గా చిన్న పొట్లం కింద కట్టారనమాట రబ్బర్ బ్యాండ్ పెట్టేసి. సో మూత, దాని మూత అనేది చాలా లూజ్గా ఉంది, అందువల్ల ఖచ్చితంగా అలాగనుంటే ప్లాస్టర్ కనుక వేయకపోతే ఖచ్చితంగా పౌడర్ మొత్తం మొలిపోతుంది. ఇది సమ్ స్మెల్ వచ్చేసి నాకు ముల్తానీ మట్టి, ముల్తానీ పౌడర్ ఎలా పెట్టుకుంటామో అలా వచ్చింది నాకు స్మెల్. సో ఇందులో నేను రోజ్ వాటర్ యూజ్ చేసి వేస్తున్నాను. నార్మల్గా ఇందులో వెనకాల ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, మీరు రోజ్ వాటర్ కానీ లేదంటే కుకుంబర్ వాటర్ కానీ ఇవి యూజ్ చేసి థిన్ పేస్ట్ కింద వేసుకొని అప్లై చేసుకోమని చెప్పి. 50 grams ఆఫ్ ప్రొడక్ట్ అన్నమాట ఇది. అండ్ నేను రోజ్ వాటర్ ఎలా వేసాను అది అయిపోయింది అనమాట, మ్యాక్సిమం కమ ఆయుర్వేద రోజ్ వాటర్ అనమాట ఇది. సో అందులో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకుంటున్నాను. పాలు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు బట్ పాలు లేవన్నమాట ఈరోజు, అందువల్ల పాలు వేసుకోవట్లేదు. నేను కొంచెం ఫేస్ వాష్ అది నీట్గా ప్యాడ్ డ్రై చేసేసుకున్న తర్వాత అప్లై చేస్తున్నాను ఫస్ట్ నెక్కి. నాకు నెక్ చాలా ఇంపార్టెంట్ అనమాట, నెక్ చాలా బ్లాక్గా ఉంటుంది. ఎంత నేను పెట్టినా సరే థైరాయిడ్ ఇష్యూ వల్ల నెక్ బ్లాక్గా అయిపోతుంది. నేను ఏదైనా ప్యాక్స్ పెట్టినప్పుడు వైట్గా చిన్న కనిపించినా సరే, చిన్న మీడియం టోన్గా కనిపించినా సరే తర్వాత మళ్ళీ బ్లాక్, చాలా బ్లాక్గా అయిపోతుంది నెక్. సో స్పెట్స్ తీసేయచ్చు కదా, ఎందుకు అలా ఇలా అని అనుకోవచ్చు బట్ నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నాకు సైట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందువల్ల ఐ ఏరియా వరకు వచ్చినంత వరకు నేను స్పెట్స్ తీయట్లేదు. సో నేను ఓవర్ అప్లై చేసేసి కాసేపు ఆరినిచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసేస్తాను.
చూడండి ఎలా అరిపోయిందో. ముల్తాని మట్టి ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపిస్తుంది నాకు సేమ్. సో ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. అంటే కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో గ్యాస్ స్టవ్ అది ఉంటుంది కదా, సో అది క్లీనింగ్ అన్నమాట ఇప్పుడు. సో నేను ఆ క్లీనింగ్ వీడియో స్టార్ట్ చేయకముందు నేను 99 మార్కెట్ లో కొన్ని తీసుకున్నాను, కొన్ని అంటే ఒక 2-3 తీసుకున్నాను ప్రొడక్ట్స్. అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బర్త్డే రోజు నేను ఫారం వాళ్ళకి వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చూపించడం కుదరలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇలాంటివి చాలా మంది యూజ్ చేయడం చూశాను నేను యూట్యూబ్ లో. అండ్ హిందీలో ఒక ఆమె చేస్తారు #byjaya అని చెప్పి, చాలా నీట్ గా ఆర్గనైజ్ చేస్తారు ఆవిడ. సో ఆవిడ దగ్గర ఫస్ట్ టైం చూసాను ఇలాంటివి. చాలా మోటివేటెడ్ గా అనిపిస్తాయి ఇలాంటివి. చూడండి ఇది మొత్తం చెక్క అనమాట కంప్లీట్ గా. మనం ఇలాంటివి చేసుకోవచ్చు, అంటే మనం మన ఇంట్లో వుడెన్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటివి డిజైన్ చేయించుకోవచ్చు. బట్ సో ఇది తీసుకున్నాను, 189 రూపీస్ అనమాట ఇది. ఇది నేను కిచెన్లో సింక్ దగ్గర పెట్టాను. ఇక్కడ ఇటువైపు పెద్దగా ప్లేస్ లేదు నాకు, సో అందుకని సింక్ దగ్గర పెట్టాను అనమాట. సో తర్వాతది వచ్చేసి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇది బెడ్రూమ్లో పెట్టడానికి లవ్ అని ఉంది ఇంది మీద. ఇలాంటివి ఐకియా హాల్స్లో చూశాను నేను. 99 రూపీస్ ఇది. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇలాంటివి ఏంటంటే బెడ్రూమ్స్లోని, కిచెన్లోనైనా, లివింగ్ ఏరియాలోని, డైనింగ్ ఏరియాలోనైనా, ఎక్కడైనా బాగా చాలా బాగా అనిపిస్తాయి. ఇలాంటి ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది నేను అరౌండ్ 159కి అందుకే తీసుకున్నాను. ఇది మీద ప్రైజ్ ట్యాగ్ లేదు. సో లైఫ్ వుడ్ బి ట్రాజిక్ ఇఫ్ ఇట్ వర్ నాట్ హ్యాపీ. అంటే మనం ఫన్నీగా లేకపోతే కొంచెం అయినా లైఫ్లో మన లైఫ్ కొంచెం ట్రాజిక్గా నడుస్తుంది అని చెప్పి కొటేషన్ అనమాట. చాలా చాలా బాగుంది, సో అందుకని తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి కొన్ని స్టిక్కర్స్ తీసుకున్నాను. అవేంటంటే మనం బాక్సెస్ అవి చేస్తాం కదా, డిఐవే చేస్తాం కదా, వాటికి యూజ్ అయ్యేలాగా. సో ఇలాంటివి కొంచెం మోటివేటెడ్గా ఉన్న స్టిక్కర్స్ తీసుకున్నాను. డోంట్ లూజ్ హోప్, యూ నెవర్ నో వాట్ టుమారో మే బ్రింగ్, పెయిన్ ఈజ్ రియల్ బట్ సో ఈజ్ హోప్, నెవర్ లూజ్ హోప్, యు ఆర్ స్ట్రాంగర్ దాట్ యూ థింక్. చాలా సూపర్గా ఉన్నాయి. ఇందులో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి, బట్ ఈ అన్ని కొటేషన్స్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో డిఐవే ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 129 రూపీస్ అనమాట ఇది. సో ఇవి అనమాట నేను తీసుకున్నవి. సో ఇవి నేను తగిలించక ముందు నేను మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు చూపించానమాట. బట్ ఇది నేను ఆల్రెడీ పెట్టేశాను కిచెన్ దగ్గర, సో అందువల్ల అనమాట. సో క్లీనింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత డర్టీ అయిపోయిందో గ్యాస్ స్టవ్ అండ్ ఆల్సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా. సో ఇప్పుడు నేను అవి చూపించాను కదా, అవి ఉన్నాయి ప్లాట్ఫామ్ మీద. అండ్ నేను సామాన్లు ఆల్రెడీ తోమేశాను, ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు అవి కూడా మనకు బర్డెన్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు వచ్చేసి నేను క్లీనింగ్ కోసం లిక్విడ్ యూస్ చేస్తాం కదా, అది ఎలా యూస్ తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. సో ఒక ఎంటీది విమ్ది ఉంటుంది కదా, అందులో నేను విమ్ లిక్విడ్ వేస్తున్నాను, లిక్విడ్ సోప్ అండ్ కొంచెం డెటాల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సర్ఫ్ వేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను, బట్ ఇప్పుడు మీకు చూపించాలి కదా అని ఒక బౌల్లో పోర్ చేసి అప్పుడు వేసుకుంటున్నాను. చాలామంది వెనిగర్ యూస్ చేస్తారు, బట్ నేను వెనిగర్ యూస్ చేయను. వాటర్ యాడ్ చేసి ఇలా గులకరించుకొని పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట. సో ఫైనలీ స్టార్ట్ చేసేద్దాము క్లీనింగ్. ఈసారి నాకు చాలా సింపుల్ అయింది, ఎందుకంటే మీతో షేర్ చేసుకోవడం వల్ల ఏంటో చాలా సింపుల్ అయింది. అండ్ నేను ఇప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను, ఎందుకంటే అది పాలు అవన్నీ ఉంటాయి కదా మచ్చలు, అవి కొంచెం వెట్టవడానికి. అండ్ ప్లాట్ఫామ్ క్లియర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ లెమన్ ఆల్రెడీ పడింది కాబట్టి అది కొంచెం స్క్వీజ్ చేస్తున్నాను. మీకు ఈరోజు కిచెన్ క్లీనింగ్ అది ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను రెగ్యులర్గా ఏమేమి చేస్తానో ఇంట్లో అవి నేను మీతో షేర్ చేసుకోవడానికి బాగుంటుంది.
సో నేను బాగా ఆయిల్ ఉండే దగ్గర కొంచెం ఆ స్క్రబ్ ఉంటుంది కదా, ఒక పక్క స్పాంజ్ అండ్ ఒక పక్క నార్మల్ స్క్రబ్ ఉంటుంది, సో అది చూస్ చేసుకుంటే మనకి గట్టిగా ఉన్న ఏరియాలో ఆ వెనకాల స్క్రబ్తో క్లీన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుందన్నమాట. లేదంటే స్టీల్ స్క్రబ్తో చాలామంది యూజ్ చేస్తారు, బట్ దానివల్ల కిచెన్ ప్లాట్ఫామ్ కొంచెం పాడవుతుందన్నమాట. సో ఇప్పుడు నార్మల్ స్క్రబ్తో నేను కిచెన్ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తున్నాను. బర్నర్స్ వచ్చేసి సేమ్ లిక్విడ్ వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు కిచెన్ అది, అండ్ ఎన్ని డేస్కి ఒకసారి క్లీన్ చేస్తారు నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే వీక్లీకి ఒక 2 టైమ్స్ క్లీన్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ చేయనన్నమాట. నార్మల్గా మనం వంట చేసుకునేటప్పుడు నార్మల్ వైప్ చేసుకుంటాం, అది పెద్దగా ఇది కాదు. సో నేను వీక్లీకి ఒక 2 డేస్ అంటే వెడ్నెస్డే కానీ లేదంటే సండే కానీ 2 డేస్ పెట్టుకుంటాను మ్యాక్సిమం పెడితే. ఆ 2 డేస్ అవ్వకపోతే నార్మల్గా 7 డే అయినా క్లీన్ చేసుకుంటాను ఆ వీలుని బట్టి. బట్ మంగళవారం అండ్ శుక్రవారం మాత్రం నేను అస్సలు క్లీనింగ్స్ ఏం పెట్టాను, అండ్ ఆల్సో బట్టలు కూడా ఉతకను అనమాట ఫస్ట్ నుంచి అలవాటు. మంగళవారం అండ్ శుక్రవారం మనకి లక్ష్మీదేవి అంటారు కదా, ఆ 2 డేస్, అందువల్ల ఆ 2 డేస్ నేను క్లీనింగ్స్ కానీ బట్టలు ఉతకడం కానీ పెట్టను అనమాట. చెత్త బయట పడిను ఆ 2 డేస్ కూడా, చెత్త డస్ట్ అతను వచ్చినా సరే ఆ 2 డేస్ చెత్త కూడా బయట పడేయను అనమాట. మన ఇంటి నుంచి ఏది పడేయకూడదు బయట చెత్తతో పాటు అని అంటారు పెద్దవాళ్ళు, అందువల్ల ఆ 2 డేస్ ఏం పెట్టుకోను నేను. సో చూసారా నేను ఈ వైప్ యూస్ చేస్తున్నాను, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను ఈ వైప్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు నేను క్లాత్ యూస్ చేసేటప్పుడు నాకు చాలా బర్డెన్ అయ్యేది, ఈ వైప్స్ వల్ల ఏంటంటే క్లాతింగ్ వైప్స్ వల్ల ఏంటంటే అది వాటర్ ఎక్కువ స్క్వీజ్ చేసేసుకుంటుంది అండ్ చాలా అది డర్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, అందువల్ల చాలా ఈజీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, డీమార్ట్స్లోని అండ్ మోర్లోని ఇలాంటి గ్రాసరీ స్టోర్లో దొరుకుతాయి ఇలాంటివి. చూసారా ఎంత నీట్గా చేసేస్తుందో, అంత సోప్ ఉన్నా సరే జస్ట్ 1 వైప్తో క్లియర్ చేస్తుంది అది. నార్మల్గా నేను సోప్ పెట్టి క్లీన్ చేసేసి వైప్ చేసేసిన తర్వాత మీకు చూపించవచ్చు, బట్ అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుందని నా ఫీలింగ్, అందువల్ల నేను మొత్తం క్లీన్ చేసేదాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఈ క్లీనింగ్ అది బోర్ కొడితే మీరు స్కిప్ చేసేయండి. సో మ్యాక్సిమం అంతా క్లీన్ చేసేసాను, ఇప్పుడు సింక్ ఒకటి క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసేటప్పటికి అలా చికెట్ పడిపోయింది, అండ్ చూడండి నేను ఒక టిష్యూ పేపర్ తీసుకుని గ్యాస్ స్టవ్ ఒక్కటే క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తడి అది ఉంది కదా వెట్ దాన్ని డ్రై చేయడం కోసం. సో ఇప్పుడు బర్నర్స్ అవి క్లీన్ చేసేసుకుంటున్నాను. బర్నర్స్ ఇలా గట్టిగా కొడితే కనుక అందులో ఉన్న డస్ట్ అది బయటకు వచ్చేస్తుంది, సో అందువల్ల నేను కొంచెం గట్టిగా కొట్టి అప్పుడు క్లీన్ చేస్తున్నాను. నార్మల్గా క్లీన్ చేసేటప్పుడు నేను ఏదైనా మూవీ కానీ లేదంటే ఏదైనా మంచి సాంగ్స్ కానీ పెట్టుకొని గట్టిగా పాడుకుంటూ పాత మూవీస్ చూసుకుంటూ క్లీన్ చేస్తానన్నమాట. అలా అయితే నాకు బోర్ కొట్టదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఇంతకుముందు నేను బర్త్డే బ్లాగ్లో చూపించాను కదా, తను కూడా ఏదైనా క్లీనింగ్ కానీ, తను జాబ్ చేస్తుంది, తను కానీ ఏమైనా క్లీనింగ్ కానీ వంట కానీ ఏమైనా నాకు డౌట్స్ ఉంటే నాకు వీడియో కాల్ చేస్తుంది, మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ ఇద్దరం పనులు చేసేసుకుంటాం. తనతో మాట్లాడుకుంటూనో లేదంటే మ్యూజిక్ ఏదైనా ఎంజాయ్ చేస్తూనో చేస్తే నాకు అసలు పని చేసినట్టే అనిపించదు, ఫస్ట్ నుంచి అలవాటు. ఎందుకో మా చిన్నప్పటి నుంచి పనులు చేయడం అండ్ ఆల్సో ఇలా మ్యూజిక్ అది గట్టిగా పెట్టుకొని చేసుకోవడం చాలా అలవాటు అనమాట నాకు. నేను చిన్నప్పుడు మమ్మీ నాకు ఎక్కువ పనులు చెప్పేది, మా అక్కకు చెప్పేది కాదు, ఎందుకంటే నేను లావుకుంటాను కదా, అందువల్ల నాకు ఎక్కువ చెప్పేది, అందువల్ల అన్నీ అలవాటు అయ్యాయి ఫస్ట్ నుంచి.
తను నా మీద సన్నగా ఉండేది బట్ నా మీద పని తక్కువ చేస్తుంది బట్ అది సన్నగా ఉండేది నేను ఎంత ఎక్కువ పని చేసినా నేను లావుగానే ఉండేదాన్ని ఎందుకు అర్థమయ్యేది కదా చిన్నప్పుడు తర్వాత తర్వాత అర్థమైంది ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా ఉంటుందని చెప్పి సో సింక్ కూడా క్లీన్ అయిపోయింది మీతో మాట్లాడుకుంటూ సో అయిపోయిందనమాట పని అంతా ఇలా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఏవైతే పెట్టుకుంటాను అవన్నీ సో స్క్రబ్స్ అన్నీ ఒక బౌల్లో పెట్టాను అండ్ ఇది వచ్చేసి పైన పెట్టేస్తున్నాను డెస్క్లో చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో క్లీన్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ ఇలాగే ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వంట చేయాలనిపిస్తుంది బట్ వెంటనే వంట చేస్తాం కాబట్టి వెంటనే డర్టీ అయిపోద్ది మళ్ళీ సో మళ్ళీ రొటీన్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏమేమైతే పెట్టుకుంటానో అవన్నీ పెట్టేసుకున్నాను సో ఈ వ్లాగ్ నేను ఈ క్లిప్తో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అంతా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి డస్ట్ పట్టేస్తుంది అందుకని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.